నమస్తే చలపతిరావు గారు. నమస్తే. సార్, అసలు బ్యాంక్ అకౌంట్స్ ఉన్న కస్టమర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, బ్యాంకు అంటేనే మొట్టమొదటి ట్రాన్సాక్షన్స్ ఉంది. ఒకప్పుడు బ్యాంక్కే వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని బ్యాంకులో డబ్బులు కట్టి వచ్చేవాళ్ళం. అప్పట్లో నేను జాయిన్ అయినప్పుడు ఏటీఎంలు ఈటీఎంలు ఏవి లేవు. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చాక 95 నుంచి ఎన్ని మొదలైనాయి. సో టెక్నాలజీ ఎంత పెరిగితే ఫ్రాడ్లు ఎంత పెరుగుతాయి. టెక్నాలజీకి ఫ్రాడ్లకి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఇది బాగైతే అది బాగుమరిది అనమాట, ఇది పెరిగితే అది పెరుగుతుంది, లేదంటే అది పెరగదనమాట. ఇది జనరల్గా బ్యాంకులో మిగిలే ఎందుకు అడుగుతాను అంటే, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్లైన్ అకౌంట్లు, ఈ విషయం చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి. రీజన్ ఏమంటే, కోడ్ మనకి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అవతలకి తెలిసిందంటే కొంపకొల్లేరే, అది మెయిన్ ప్రాబ్లం. అది ఆ పాస్వర్డ్ తెలియకుండా ఇప్పుడు ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేస్తారు, వెళ్తారు, కార్డు పెడతారు, కొడతారు. సో 4657 అనుకుందాం, మీ కోడ్ 4657 కొట్టి డబ్బులు డ్రా చేసుకుని వస్తారు కదా. డబ్బులు డ్రా చేసుకుని వచ్చినాక మీరు వెనకాల ఉండేవాడు, మీరు 5000 డ్రా చేశారా, 10000 డ్రా చేశారు, 20000 డ్రా చేశారు చూస్తారు. మ్యాక్సిమం ఎంత ఉంటుంది, 40 సెక్షన్లు, 40 నోట్లు అంటే 40 × 500 20000 డ్రా చేయగలరు. మీరు 20000 డ్రా చేశారంటే మీరు చాలా పెద్ద అకౌంట్ హోల్డర్ కింద లెక్క, మీ వెనకాలే తిరుగుతాడు. మీరు పారేసిన కార్డు తీసుకుంటాడు, లేదా మీ కార్డు వాడేటప్పుడు ఆ నెంబర్ చూస్తాడు, స్పాట్లో గుర్తు పెట్టుకుంటారు, స్పాట్లో గుర్తు పెట్టుకుంటారు. లేదా మీరు ఎక్కడన్నా షాపింగ్ మాల్లో వెళ్ళి ఇస్తారు కార్డు, షాపింగ్ మాల్లో కార్డు ఇస్తారు, స్వైప్ చేస్తాడు, నెంబర్ కొడతారు, వాళ్ళు చూస్తారు, మనం చూస్తారు నెంబర్ కదా. కార్డు నెంబర్ వెళితే ఆడ పడుతుంది, ఇంక సీక్రెట్ ఏముంది. సో నువ్వు ఒక డూప్లికేట్ కార్డు చేసుకొని ఆ 4675 కొడితే ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఇదే జరుగుతుంది. డూప్లికేట్ తీసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళని క్యూఆర్ కోడ్ ఆన్ చేయమంటే షాప్లో క్యూఆర్ కోడ్ ఆన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆన్ చేస్తే మనం కొట్టేస్తే అయిపోతుంది. సో మన కార్డు ఎక్కలేదు, మన కార్డు సేఫ్. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏ షాపింగ్ మాల్లో కూడా మనం కార్డు వాడాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ చూసి పే చేసేయండి. క్యూఆర్ కోడ్ చూసి పే చేసేస్తే సరిపోతుంది. సో క్యూఆర్ కోడ్ అని అడగాలి. ఆర్బీఐ రిపీటెడ్గా చెప్తుంది, క్యూఆర్ కోడ్ పే చేయండి, మీరు కార్డులు వాడద్దు, అది డెబిట్ అయినా సరే క్రెడిట్ అయినా సరే వాడద్దు, వీలైనంతవరకు రిస్ట్రిక్షన్ పెట్టుకోండి. ఒకవేళ పెద్ద ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా పాస్వర్డ్ మార్చండి. ఆ పాస్వర్డ్లు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు మహానుభావులు, ఏటీఎం కార్డు వెనకాల రాసి పెట్టుకుంటున్నారు 4675. ఇంకా అర్థమే ఉన్నా ఉందా? వాడు మన వెనకాల వచ్చి జోబు కొట్టేస్తాడు, జోబు కొట్టేస్తే డబ్బులు కొట్టేసినట్టు లెక్క కదా. అది ఒకటి. రెండోది, మన అకౌంట్లోంచి ఇంకో పేమెంట్ వెళ్ళినప్పుడు అవతల వాడి క్రెడెన్షియల్స్ మనకు తెలియదు. మనం ఇక్కడి నుంచి ఆన్లైన్లో కొన్నాము, ఒక 5000 కొన్నాము, వేసాం, పంపించాం డబ్బులు. డబ్బులు పంపిస్తే అక్కడవాడు మంచివాడు అయితే సరే, మంచివాడు కాకపోతే ఎథికల్ హ్యాకింగ్ అనేది ఇండియాలో పర్మిటెడ్. అవును. అక్కడ కూర్చొని హ్యాకింగ్ చేసి మన అకౌంట్ యొక్క పాస్వర్డ్ చదివేయచ్చు, ఈజీగా చదివేయచ్చు, పర్మిటెడ్. అది పోలీసు వాళ్ళ కోసం పెట్టారు, కానీ అందరూ వాడుతున్నారు, దాన్ని దొంగలు కూడా వాడుతున్నారు. సో ఆ ఎథికల్ హ్యాకింగ్ ద్వారా ఈ నెంబర్ చదివేసి, వీళ్ళ నెంబర్ ఎంత, 5675@934 ఓకే కొట్టేస్తున్నారు. అది కొట్టేసి వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, మన అకౌంట్లో ఉన్న డబ్బులు చూసేస్తున్నారు, ఫస్ట్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ చూస్తున్నారు, డబ్బులు వేసేస్తున్నారు. అందుకనే ఆర్బీఐ ఏం చెప్పిందంటే, బ్యాలెన్స్ వెరిఫికేషన్ కూడా ఛార్జీలు పెట్టండి. మీ ఆ బ్యాలెన్స్ ఎవరో వెరిఫై చేశారంటే మీ అకౌంట్కి బొక్క పడుతుందని అర్థం. బ్యాలెన్స్ వెరిఫికేషన్ చేస్తే ఒక 10 రూపాయలు ఛార్జ్ చేయండి, ఒక 10 రూపాయలు ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేస్తే మీ అకౌంట్లో 10 రూపాయలు డెబిటెడ్, బ్యాలెన్స్ వెరిఫైడ్ అని వస్తుంది పలానా చోట అని. గోవాలో పలానా ఏటీఎంలో మీ బ్యాలెన్స్ వెరిఫైడ్ అని వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మీరు ఆఫ్ చేసేయచ్చు. ఇమీడియట్గా ఆఫ్ చేసి టక్ పాస్వర్డ్ మార్చేయచ్చు. ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ ఫ్రాడ్స్కి బ్యాంకు బాధ్యత వహిస్తుందా సార్? ఏమన్నా బ్యాంక్ ఎంతవరకు బాధ్యత వహిస్తుంది? బ్యాంకు మహా అయితే ఈ డబ్బులు ఎవరు డ్రా చేశారు, ఎక్కడ డ్రా చేశారు, ఏ టైంలో డ్రా చేశారో మనకే చెప్పగలదు. వాళ్ళు ఎంత ఏం చేస్తారంటే, హైదరాబాద్లో కొటేషన్ కార్డు ఏ గోవాలోనో పంజాబ్లోనో వాడతారు. అక్కడ పోయి మనం ఎంక్వైరీ చేయలేము. 50000 కోసం ఇక్కడ ఓ పోలీస్ అక్కడికి పోయి మా కాపలా కాసి ఎవడు ఎప్పుడు వస్తాడో చూసి పట్టుకోవడం అయ్యే పని కాదు. ఇవన్నీ కూడా లిస్టెడ్ కేసెస్, బట్ నెవర్ సాల్వ్డ్. వాళ్ళ లిస్ట్ ఉంటుంది ఒకటి, లిస్టెడ్ కేసు లిస్ట్ అవుతుంది, ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది, కానీ నెవర్ సాల్వ్డ్. ఇవి సాల్వ్ చేయలేరు.
నీ 10,000 కోసం ఎక్కడ ఎవరిపోతారు? పోలేరు కదా. నీ 50,000 కోసం పోలేరు. ఏదైనా ఒక లక్షల్లో కోట్లలో పోయిందంటే అప్పుడు వస్తారు రంగంలోకి వాళ్ళు, అప్పుడు ట్రై చేస్తారు. కానీ 10,000 20,000కి ఎవడే దేవుడు సాక్ష్యం, కష్టం కదా. అందువల్ల ఆన్లైన్లో ఏదైనా కొంటే ఇమ్మీడియట్గా పాస్వర్డ్ మార్చాలి. ఆ పాస్వర్డ్ కూడా డిఫికల్ట్గా పెట్టుకోవాలి. అంటే ఒక క్యాపిటల్ వర్డ్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఎల్ లేదా క్యాపిటల్ ఎమ్ ఏదో ఒక లెటర్ పెట్టుకోవాలి. ఏదో క్యాపిటల్కి ఒకటి పెట్టుకోవాలి, రెండు చిన్న లెటర్లు పెట్టుకోవాలి. సపోజ్ క్వీన్ క్యూయూఈ అని కదా, ఆ యూ క్యాపిటల్ పెట్టాం అనుకోండి, మధ్యలో యూ క్యాపిటల్ పెట్టి క్వీన్ అట్ ద రేట్ 321 అని కొట్టాం అనుకోండి, ఒక ఆశ్చర్యార్థకం. కొడుకులు పేర్లు పెట్టకూడదు, ఇది అందరికి తెలుసు కదా. ఇది అందరికి తెలుసు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్, మీ జాతకం అంతా తెలిసిపోతుంది కదా. అందువల్ల ప్రయోజనం లేదు. చూడంగా నా సీకట వెంకటా దళపతి కొడుకు పేరు ఇది, కూతురు పేరు ఇది తెలిసిపోతుంది. లాభం ఏమిటి? అందువల్ల అవి పెట్టుకోకూడదు. మన జాగ్రత్త మనం ఉండాలంటారు. అంటే ఈ క్యాపిటల్ వర్డ్ మొదలు ఎక్కడో పెట్టాలా? చాలామంది క్వీన్లో క్యూ క్యాపిటల్ పెడతారు. తప్పది బ్యాంకుల్లో మేము ఏం చెప్తాం అంటే క్వీన్ అట్ ద రేట్ 1,2,3 పెట్టాలనుకోండి, ఆ క్వీన్లో మధ్యలో ఉండే యూని చూసారా, అది క్యాపిటల్ పెట్టాలి. ముందు కాదు, ఇది ఎవరు గెస్ట్ చేయలేరు, ఇది ఎవరు గెస్ట్ చేయలేరు. అట్ ద రేట్ అంటే అది సపరేట్ క్యారెక్టరిస్టిక్. అట్ ద రేట్ లేదా ఆశ్చర్యార్థకం లేదా ఒక హ్యాగ్ ట్యాగ్, ఇదేదో ఒకటి పెట్టి ఆ తర్వాత నంబర్ పెడితే ఆ నెంబర్ కూడా సీరియల్ నెంబర్ కాకుండా ఒక 879 అని పెట్టాం అనుకోండి. 879 అంటే 8th అంటే ఆగస్టు 79లో పుట్టాను నేను, మనకి తెలుసు అది, అవతలకి తెలియదు కదా. అలాగ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే దాన్ని బుక్లో రాసి పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి, బాబు ఇది పాస్వర్డ్ అని. ఇంట్లో వాళ్ళు ఇది రేపు మనకి ఏదైనా వాళ్ళు ట్రై చేసుకుంటారు, క్యాష్లో ట్రై చేసుకుంటారు అన్నమాట. ఆన్లైన్ అకౌంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటారు. కంపల్సరీ చేయాలి. ఓకే. చేయకపోవడం వల్ల అవతల రిసీవింగ్ ఎండ్లో మంచివాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు మనకు తెలియదు. కంపెనీ గొప్పదై ఉండొచ్చు, కంపెనీ గొప్పదై ఉండొచ్చు, కానీ ఆ రిసీవ్ చేసుకున్న మహానుభావుడు ఎవరు ఉంటాడో ఈ డబ్బులు, వాడు మంచివాడు కాకపోతే కొన్ని వేల కార్లు వెళ్ళిపోతాయి, కొన్ని వేల కార్లు వెళ్ళిపోతాయి. కారణం ఇదే అనమాట. అదే షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు కార్లు లేవు మాకండి, క్యూఆర్ కోడ్ చూపించమనండి, దాన్ని కొట్టండి. క్యూఆర్ కోడ్ని మీరు గూగుల్లో లేదా మీ ఫోన్పేలో కొట్టేస్తే అయిపోతుంది. సో కార్డు ఇవ్వాల్సిన పని ఉండదు. ఏటీఎంలో కూడా టోకెన్ సిస్టమ్ అని వచ్చింది ఆల్రెడీ. బ్యాంక్కి వెళ్ళి టోకనైజేషన్ చేయించుకుంటే మీరు టోకెన్ వచ్చేస్తుంది, ముందే 500 డ్రా చేయాలి అకౌంట్లో అంటే మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కొట్టేసి అకౌంట్ నెంబర్ కొట్టేస్తే అక్కడ మీ డబ్బులు వచ్చేస్తాయి, కార్డు వాడక్కర్లేదు. ఆర్బీఐ వీలైనంత వరకు జనాలను సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ జనం మంచి మాటలు వింటారు కదా, లూజ్ అయిపోయిన తర్వాత ఏడుస్తారు. అంతా పోయినాక అయ్యో నేను అట్లా చేసిన కూడదే అంటారు. ఈ టోకనైజేషన్ వాడుకోవాలి, ఈ కోడ్ మార్చుకోవాలి. మార్చుకుంటే ఈ బాధ ఉండదు. లేదు బ్యాంకులో చెప్పాలి, 10,000 పైన నా అకౌంట్లో డ్రా చేస్తే అలా చేయదు, లిమిట్ పెట్టండి, ఓ 10,000 లిమిట్ పెట్టండి, అంతకుమించి డ్రా చేయను అంటే ఆ 10,000 గీత గీస్తారు. మీ అకౌంట్లో లక్షన్నా కూడా రేపొద్దున ఎవడన్నా ఫ్రాడ్ చేసి 20,000 డ్రా చేస్తే రాదు, రిజెక్టెడ్ అని వస్తుంది. రిజెక్టెడ్ అనే వస్తుంది మ్యాక్సిమం 10,000 తీయగలవాడు. సో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు బ్యాంకులో నా పర్మిషన్ లేకుండా 10,000 కన్నా ఎక్కువ డ్రా చేయకూడదు, యూ టేక్ మై పర్మిషన్ అంటే వాళ్ళు మెసేజ్ మీకు పెట్టి మీరు మెసేజ్లు వేస్తే పాస్ చేస్తారు, లేకుంటే లేదు. ఓకే. సో ఇది కూడా ఒక ఫెసిలిటీ ఉంది బ్యాంకులో, ఇది వాడుకోవాలి. ఓకే సార్. బ్యాంక్ అకౌంట్స్ అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, అదే ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో చాలా క్లియర్గా తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.